తెలుగు కథానిక ప్రేక్షకులకు స్వాగతం మనం ఇవాళ చెప్పుకోబోతున్న కథ వీరరాజు కుమారుడు కథ ప్రారంభించే ముందుగా ప్రేక్షకులకు ఒక మనవి మీరు మా ఈ ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని మా ఈ వీడియోలను లైక్ చేసి షేర్ చేయగలరని మనవి ధవలపురం మహారాజు ఆకస్మికంగా చనిపోయేసరికి మహారాజు తమ్ముడైన వీరసింహుడు రాజు అయ్యాడు అయితే చనిపోయిన మహారాజుకు సూర్యసింహుడనే పన్నెండేళ్ల కుర్రాడు ఉన్నాడు ఆ సూర్యసింహుణ్ణి చంపినట్టయితే తానే రాజుగా ఉండిపోవచ్చునన్న దుర్బుద్ధి వీరసింహుడికి కలిగింది ఈ సంగతి పసిగట్టిన మంత్రి రాజకుమారుడి ప్రాణాలు కాపాడటానికి పూనుకున్నాడు ఆయన రాజకుమారుణ్ణి రహస్యంగా తన వెంట తీసుకొని రాజ్య సరిహద్దుల్లో ఉన్న కృష్ణగఢానికి బయలుదేరాడు ఆ దేశానికి అతని పినతల్లే రాణి వారు అంజనపుర అనే గ్రామాన్ని చేరేసరికి సాయంకాలం అయ్యింది ఆ గ్రామంలోని ధనికుడైన ఒక రైతు మంత్రికి రాజకుమారుడికి ఆతిథ్యం ఇచ్చాడు రాజకుమారుణ్ణి రైతు ఇంట ప్రతి ఒక్కరూ వింతగా చూశారు దానికి కారణమేమిటో మంత్రికి మొదట అర్థం కాలేదు రైతు కొడుకు మూడు మూర్తుల రాజకుమారుణ్ణి పోలి ఉంటాడు ఆ కుర్రవాడి పేరు బలరాముడు బలరాముణ్ణి చూడగానే మంత్రి కూడా అమితంగా ఆశ్చర్యపడ్డాడు ముఖంలోనూ ఆకారంలోనూ ఎత్తులోనూ చివరకు నడకలో సైతం రాజకుమారుడికి బలరాముడికి ఎంతో పోలిక ఉన్నది ఇద్దరూ కవలపిల్లల్లాగున్నారు బలరాముణ్ణి తన వెడ్డ ఉంచుకుంటే ఉపయోగం ఉండవచ్చునని మంత్రి రైతుతో నీ కొడుకును రాజకుమారుడి చెలికాడుగా పంపినట్టయితే వాడికి ముందు ముందు ఎంతో మేలు కలగవచ్చు నేను నీకు పుష్కలంగా ధనం కూడా ఇస్తాను అని అన్నాడు రైతు అందుకు సంతోషంగా ఒప్పుకున్నాడు మంత్రి రాజకుమారుడితో పాటు రైతుకుమారుణ్ణి కూడా వెంటబెట్టుకొని నాలుగు రోజులు ప్రయాణం చేసి కృష్ణగఢం చేరాడు ఈ ప్రయాణంలో రాజకుమారుడికి రైతు కొడుకైన బలరాముడికి గాఢమైన మైత్రి ఏర్పడింది కృష్ణగఢం మహారాణి అతిథులకు చక్కని ఏర్పాట్లు చేసింది రోజులు గడుస్తున్న కొద్దీ రాజకుమారుడికి రైతుకుమారుడికి మధ్య మైత్రి కూడా అభివృద్ధి అయ్యింది ఇలా కొంతకాలం గడిచాక వీరసింహుడికి రాజకుమారుడు కృష్ణగడంలో ఉన్న వార్త తెలిసి పెద్ద సైన్యంతో వచ్చి కృష్ణగడాన్ని ముట్టడించాడు తన మూలంగా తన పినతల్లికి ప్రమాదం రావటం ఎంతమాత్రమూ ఇష్టంలేక ధవలపురం మంత్రి తెల్లజెండా ఎత్తి వీరసింహుడితో సంధి చేసుకోవడానికి బయలుదేరాడు రాజకుమారుణ్ణి తన వశం చేసినట్టయితే వీరసింహుడు ముట్టడి ఎత్తి తిరిగిపోతాను అని అన్నాడు మంత్రికి పచ్చి వెలక్కాయ గొంతులో పడ్డట్టు అయ్యింది తాను రాజకుమారుణ్ణి కాపాడటానికి చేసిన ప్రయత్నమంతా వృధా అయిపోయింది అయితే రాజకుమారుణ్ణి కాపాడటానికి ఇంకా ఒక మార్గం మిగిలి ఉన్నది అదేమిటంటే రైతుకుమారుడైన బలరాముణ్ణి రాజకుమారుడని చెప్పి వీరసింహుడికి అప్పగించటం మంత్రి బలరాముణ్ణి ఏకాంతంగా పిలిచి నాయనా రాజకుమారుణ్ణి తనకు వసపరచమని శత్రురాజు కోరుతున్నాడు అతను రాజకుమారుడి ప్రాణం తీసే అవకాశం కూడా ఉన్నది రాజకుమారుడివి నువ్వేనని నిన్ను పంపగలను శత్రురాజు తెలుసుకోలేడు కాని అలా చేస్తే నీ ప్రాణానికి ప్రమాదం కలగవచ్చు ఏమి చేయటానికి నాకు పాలుపోకుండా ఉన్నది అని అన్నాడు ఈ మాటలు వినగానే బలరాముడు బాబుగారు నా ప్రాణం పోయినందువల్ల కలిగే నష్టం లేదు కాని రాజకుమారుడు నాలుగు కాలాల పాటు ఉంటే రాజ్యం తిరిగి సంపాదించుకోగలుగుతాడు రాజవంశం నిలుస్తుంది శత్రురాజు దగ్గరికి నన్ను పంపండి ఈ సంగతి రాజకుమారుడికి మాత్రం తెలియనివ్వకండి అని అన్నాడు మంత్రి ఈ మాటకు ఎంతో సంతోషించి బలరాముడికి రాజలాంఛనాలన్నీ తగిలించి భటుల వెంట కృష్ణగడం కోట వెలుపల సైన్యంతో విడిసి ఉన్న వీరసింహుడి ఢేరాకు పంపాడు బలరాముడు బయలుదేరిన కొద్దిసేపటికి రాజకుమారుడు అతడి కోసం వెతకసాగాడు అతన్ని భటులు కోట దాటించి తీసుకుపోయారని తెలిసింది కోట బయట తన ముట్టడి వేసి ఉన్నాడని అతను తన ప్రాణం తీయటానికి తహతహలాడుతున్నాడని బలరాముణ్ణి చూసి ఎవరైనా తానేనని భ్రమపడవచ్చునని అతనికి తెలుసును అతను ఒక భటుడి చేత ఉన్న కత్తి లాక్కొని అతివేగంగా కోట బయటికి పరిగెత్తాడు బలరాముడు వీరసింహుడి గుడారం ప్రవేశించగానే వీరసింహుడి భటులు అతన్ని రాజకుమారుడిగా గుర్తించి చినరాజుగారే అని ఆనందంతో కేకలు పెట్టారు వీరసింహుడు వారిని బయటికి పంపివేసి బలరాముడితో ఇంతకాలానికి నాకు దొరికావు నాకు సింహాసనానికి మధ్య అడ్డంగా ఉన్న నిన్ను ఈ క్షణమే చంపివేసి నా దారి నిష్కంఠంగా చేసుకుంటాను అంటూ కత్తిదూశాడు బలరాముడు చలించలేదు నన్ను చంపి నువ్వు బాగుబడవు ఉన్న సింహాసనాన్ని కూడా పోగొట్టుకుంటావు అన్నాడా కుర్రవాడు వీరసింహుడు బలరాముడిపైకి వచ్చాడు బలరాముడు అతనికి అందకుండా పరిగెత్తసాగాడు ఇంతలో ఆగు అని గుడారం ద్వారం వద్ద నిలబడి రాజకుమారుడు కేకబెట్టాడు వీరసింహుడు అటు చూసి నిర్ఘాంతపోయాడు ఇద్దరూ రాజకుమారులు తన గుడారంలోనికి ఎలా వచ్చారో అతనికి అర్థం కాలేదు అమితమైన దిగ్భ్రమలో అతని చేత కత్తి కిందికి వాలిపోయింది మరుక్షణం రాజకుమారుడు వీరసింహుడి మీదికి లంఘించి ఒక్క దెబ్బతో అతని తల నరికేశాడు వీరసింహుడు చచ్చాడనగానే అతని వెంట వచ్చిన సైనికులందరూ మోగారు తమకు కాబోయే రాజే వీరసింహుణ్ణి హత్య చేశాడని వీరసింహుడు తమ రాజకుమారుణ్ణి చేయబోవటం చేత అలా జరిగిందని తెలియగానే సైనికులు ఎంతగానో సంతోషించారు తరువాత రాజకుమారుడు మంత్రితోనూ బలరాముడితోనూ తన దేశానికి తిరిగిపోయాడు వెంటనే రాజకుమారుడికి పట్టాభిషేకం జరిగింది రాజప్రతినిధిగా మంత్రి కొంతకాలం రాజ్యం చేసి రాజకుమారుడు యుక్తవయస్కుడు కాగానే రాజ్యభారం అతనికి అప్పగించాడు బలరాముడు అనేక మాన్యాలకు అధిపతి అయ్యి రాజకుమారుడికి ముఖ్య ఆంతరంగికుడిగా ఉంటూ యావజ్జీవ స్నేహం చేశాడు